చేద్దాం అవుతావు. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. కన్ఫామా? చిన్నపిల్లలు భయపడే అబద్ధం చెప్తున్నారేమో. లేదు సార్, కన్ఫామ్ సార్. వీళ్ళ మీద ఆల్రెడీ ఒక చిల్లర్ కేసు ఉంది సార్. చైనా మెయిన్ డబ్బులతో కొత్త ఫోన్ కూడా కొన్నారంట సార్. చెప్పండి రా, ఎక్కడ పెట్టారు చైను? సార్, మాకు ఆ చైన్ గురించి ఏమీ తెలీదు. రే, నేనేం చేయను రా, కేసు కూడా వాళ్ళ మీదకి దోస్తాను. చెప్పండి సార్. ఎన్నిసార్లు చెప్పాలి సార్, మాకేం తెలియదు అంటున్నా కదా. మీ అమ్మ నాన్నను పిలిపించినా? తెలియదని చెప్తున్నా కదా సార్. అనవసరంగా చేయలేపుతున్నారు, తర్వాత బాధపడతారు. మూర్తి, ఏంట్రా? లేకపోతే ఏంటి సార్, స్కూల్ పిల్లల మీద చేయలేపుతున్నారు. పాయింటే కదా మూర్తి, చదువుకునే స్టూడెంట్స్ని ఎలా కొడతాం? ఏంటి మూర్తి నువ్వు, పిల్లల్ని అలా చేసేద్దాం సార్. అలా చేసేద్దాం. చేసేద్దాం సార్. సరేనా? చేసేద్దాం. ఓ, ఉండండి రోయ్, మీ పని అయిపోయింది. ఫోన్ చేశారా? మాకేం అక్కర్లేదు సార్. ఆకలేస్తే చెప్పండి, తెప్పిస్తాను. ఏం అవసరం లేదు సార్. అయితే మీరిద్దరూ నిజం చెప్పారన్నమాట. సరే, 5 లెక్క పెడతా. ఈలోపు మీలో ఎవరో ఒకరు నిజం చెప్పాలి. అలా చెప్పకపోతే మూర్తి. 1 విషయం బయట తెలిసి స్టేషన్కి మనుషులు వచ్చేటప్పు లోపలికి వెళ్ళి దాక్కుండి సార్. అదేం వద్దు మూర్తి. సార్ 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 సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకోండి సార్, లోపలికి రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, రండి సార్, ముందు రండి సార్. సార్ సార్ సార్, పదండి సార్, పదండి సార్ సార్, అదే ఇటు 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 సార్. ఇక్కడ ఉండండి సార్. సార్ ఇక్కడే ఉన్నాడు సార్, బయటికి రాకండి సార్, ప్లీజ్ సార్, దయచేసి బయటికి రాకండి సార్, నేను చూసుకుంటాను సార్, ప్లీజ్ సార్. అందరూ దయచేసి కోఆపరేట్ చేయాలి ప్లీజ్. నీకే చెప్పేది, ప్లీజ్ అమ్మా, గొడవ చేయకండి, వెళ్ళండి.
కురిచేస్తుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే 17 సంవత్సరాల కుర్రాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతో కాల్ చేశారు. ఇంత పెద్ద నేరాన్ని చేసిన ఇన్స్పెక్టర్ శేషు పోలీస్ స్టేషన్ నుండి పారిపోయారని కానిస్టేబుల్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. పోరాటంలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాం. పాపం ఒక చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఈ పోలీసోడు దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్పులు జరిపి మరీ ఎంక్వైరీ చేశాడు. దీన్ని మా పార్టీ పరంగా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పోలీసుడికి రాజీనామా ఇవ్వాలండి. అది మనం ఇవ్వటం కాదన్నా, వాడే చెయ్యాలి. సస్పెన్షన్ ఇవ్వాలి. సస్పెండ్ అన్నా. దిశమ్మ సౌండ్ వినిపించింది. తిరిగి చూస్తే 10 మంది ఇటు వెళ్తున్నారు, 10 మంది అటు వస్తున్నారు. ఉన్నట్టుండి అంబులెన్స్ వచ్చింది. వచ్చిందే గానీ అది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి సార్, పోలీసులు మాత్రం బయటికి రాలేదు. ఎలాగో తప్పించుకెళ్ళిపోయారు సార్. పోలీస్ ఇన్స్పెక్టర్ శేషుని సస్పెండ్ చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే పోలీసులు తప్పు చేయకుండా ఉండడానికి ఉదాహరణగా ఉంటుందని అందరూ కోరుకుంటున్నారు. నేను బ్లాక్ చేయలేదు అంటే నేను లేనప్పుడు ఎవరో నా గన్ను బ్లాక్ చేసి ఉండాలి. ఎవరై ఉంటారు?